మండలం ఈరోజు తుగ్గలి తుగ్గలి మండలం ఎరుగుడి గ్రామంలో ఈరోజు అన్నగారు రామంజీ గారు ఈ ఊరి మేజర్ సమస్యలు ఇక్కడ మనకి ప్రతి ఒక్క మనిషికి కావాల్సినది ఆరోగ్యం. ఆరోగ్యం మీద అన్న కొన్ని సమస్యలు ఇక్కడ ఈ గ్రామంలో నెలకొన్న సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న మాట. గ్రామం అంటే చేయడం అంటే రోడ్లు చాలా విధంగా ఉన్నాయి, అనుకున్న పనులు జరగడం లేదు. మూడు రోడ్లు కట్టించుకోమని ఇంతవరకు ఎవరికైతే బిల్లు అయితే రాలేదు, ఒకటి కూడా రాలేదు, ఒక్క బిల్లు రాలేదు నాకు. వర్షకు నాకు ఒక బిల్లు రాలేదు. ఎండిఓతో కలిసిమంటే ఎండిఓతో కలిసిన, ఎంఆర్ఓతో కలిసిమంటే ఎంఆర్ఓతో కలిసిన, ఆడికి పోతేనే 3,000 డబ్బులు ఏమి ఇప్పిస్తున్నారు డైరెక్ట్ పోయినా. 3,000 డబ్బులు తిని ఆ పిల్లోడు ఆటపేటే పేషెంట్ ఆ పిల్లోడు ఈ రోజునే ఓకే చేసినాను. ఆ పిల్లోడు నేను ఇంటికి వస్తేనే గుండె అటాక్ చనిపోయా. దానికైతే ప్రూఫ్స్ ఎవరు లేరు. 3,000 రూపాయలు తక్కువ నాదం వెళ్ళిపోయా. మళ్ళీ ఇంకో నాయకుని దూరం పోయినా, ఆయనకు 3,000 ఇచ్చిన, ఈ రోజు పడతా రేపు పడతా మరణాలు పడతాను. ఇప్పటికి 5 నెలలు అయింది, ఇంతవరకైనా ఒక బిల్లు రాలేదు. ఎప్పుడో వారానికో వాళ్ళ కాకల ముందు పోసినప్పుడు ఏడని పేపర్ కనపడితే వాళ్ళ కాలు అయితే నీటి చేసేది ఉండదు. ఎవరు ఎత్తారు ఇప్పుడు వాళ్ళకి? మురికింది రూపాయలు ఇట్లా పోవాలి, వంకకు పోవాలా? వంకకు పోకుండా ఇట్లా పోతున్నాయి. చూడండి, సర్పంచ్ సంబంధం లేదు, మనకి ఊరు బాగుండాలి అన్నప్పుడు రోడ్లు అంత నక్కున్నాయి, బిల్లులు పడినాయి, అన్ని తిన్నారు. ఇది ఇంత చేసేకి భయపడుతున్నారు. బల్బులు లేకున్నాడు ఏమన్నా పది కొండగా తెచ్చుకోవాలండి మేము బల్బులు. మన మోటార్ కాలిపోయింది, ఏవో సార్ ఫోన్ చేసినాం, ఏవో సార్ ఫోన్ చేస్తే కరెంట్ బిల్ దాని మీద 10,000 ఉంది అని ఇంటికి ఎంత ఎంత వసూలు చేసినాం. ₹100 వసూలు చేసినాం, డబ్బులు అయితే ఓకేనే. సరే సార్ నువ్వు వచ్చి ఇటు రా, మీ డబ్బులు ఇస్తావు నువ్వు ఎంపీ అంటే ఏహా అన్ని మీరే కట్టండి, మీరే పోండి అని నీళ్ళు పోకుండా అసలు ఇక్కడ కాలువలు ఇక్కడ కాలువలన్నీ బ్లాక్ అయ్యి చెప్తున్నారు. ఇక్కడ బ్లాక్ అయింది, తర్వాత ఇక్కడ కూడా బ్లాక్ అయింది, అటు సైడ్ కాలువలో మట్టి మట్టి. పంచాయత్ సెక్రటరీ గారు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడే ఏం చేయలేదు, సర్పంచ్ గారు ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్న ఇంకేమైనా మేజర్ సమస్యలు ఉన్నాయి? నువ్వు ఎంత సర్వే చేసినా ప్రజల కోసం వచ్చినారు, ప్రజల కోసం పాట పాడే ఇద్దరం వేసుకున్నాం. ఇప్పటికైతే ఇవి మేము ప్రభుత్వం తీసుకెళ్తాం, వెంటనే పంచాయత్ సెక్రటరీ గారు ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెల్త్ సొసైటీ ద్వారా ఈ మహాప్రస్థానంకి మేము వచ్చిన విధంగా కోరడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ